45 సంవత్సరాల వయసులో హఠాత్తుగా అతని భార్య మరణించింది. అతని బంధువులు స్నేహితులు తనని రెండవ వివాహం చేసుకోమని స్థిరపడమని పరిపరి విధాలా చెప్పి చూశారు. కానీ తనకు తన భార్య తీపి బహుమతిగా ఒక కుమారుడు ఉన్నాడని, వానిని సక్రమంగా పెంచి పెద్ద చేయాలని, వాడి అభివృద్ధే తన ధ్యేయమని చెప్పి ఎవరూ నొచ్చుకోకుండా సున్నితంగా తిరస్కరించాడు. అతని కుమారుడు విద్యాబుద్ధులు నేర్చి సక్రమంగా పెరిగి పెద్దవాడైన తదుపరి అతనికి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించి, తను కష్టపడి వృద్ధి చేసిన వ్యాపారాన్ని కూడా అప్పగించి తన వృద్ధాప్య జీవితం గడపటం మొదలుపెట్టాడు. అలా కొంతకాలం గడిచిపోయింది. ఒకరోజు వృద్ధుడైన వ్యాపారి భోజన సమయంలో తన కోడలిని, కొంచెం పెరుగుంటే వేయమ్మా అని అడిగాడు. దానికి కోడలు, అయ్యో పెరుగులేదండి అని చెప్పింది. అప్పుడే లోపలికి వస్తున్న కొడుకు ఆ సంభాషణ విన్నాడు. భోజనం పూర్తి చేసి తండ్రి వెళ్లిపోయిన తరువాత కొడుకు కోడలు భోజనానికి కూర్చున్నారు. వారి భోజనంలో సరిపడినంత పెరుగు ఉండటం ఆ కొడుకు గమనించాడు. భార్యను ఏమీ అనలేదు. మౌనంగా వ్యాపారానికి వెళ్లిపోయాడు. కాని పనిమీద మనసు లగ్నం చేయలేకపోయాడు. రాత్రి పగలు తన తండ్రి అడిగిన ఒక కప్పు పెరుగు విషయమే అతని మనసును తొలుస్తున్నది. తన కొరకు తన తండ్రి చేసిన త్యాగం, ప్రేమతో పెంచిన తీరు, కష్టపడి వృద్ధి చేసి అందించిన వడ్డించిన విస్తరిలాంటి వ్యాపారం అన్నీ ఆ కొడుక్కి ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చాయి. తన తండ్రి జీవితమంతా చేసిన కష్టం ఒక కప్పు పెరుగును ఇవ్వలేకపోయిందా అనే బాధను తట్టుకోలేకపోయాడు. తండ్రికి ఇప్పుడు ఇంకొక వివాహం చేస్తే ఆ భార్య అతని బాగోగులు బాగా చూసుకోగలదు. కాని ఇప్పుడు తండ్రి ససేమిరా ఒప్పుకోడు. భార్యను దండిస్తే ఆమె మనసు మారుతుందన్న నమ్మకమూ లేదు. ఎంత ఆలోచించినా అతనికి మార్గం తోచలేదు. చివరికి ఒక నిర్ణయానికి వచ్చి మరుసటి రోజు హఠాత్తుగా తన తండ్రిని వేరొక ఊరు తీసుకుని వెళ్లి మంచి ఇల్లు చూసి అన్ని సదుపాయాలు ఏర్పరిచి తండ్రిని అక్కడ ఉంచి తిరిగి వచ్చేశాడు. మామగారు అంత హఠాత్తుగా ఎక్కడికి ఎందుకు వెళ్లాడో కోడలికి అర్థం కాలేదు. భర్తను అడిగింది. కాని తనకు కూడా తెలియదోని చెప్పడంతో ఆలోచనలో పడింది. ఒక వారం గడిచిపోయింది. మామగారి విషయం తెలియటం లేదు. భర్తను అడిగే ధైర్యం చేయలేకపోయింది. సహజంగానే ఆతృత పెరిగింది. ఆ రోజు ఉదయం భర్త వెళ్లిన తరువాత ఏదో పనిమీద గుమాస్తా ఇంటికి వచ్చాడు. కోడలు మామగారి గురించి ఆరా తీసింది. ఏం జరిగిందో తెలియదు గాని పెద్దాయనగారు పెళ్లి చేసుకోబోతున్నారని, ఏర్పాట్లు పూర్తయ్యాయని, వ్యాపారాన్ని కూడా తనే చూసుకుంటారని, ఆయన కొత్త కాపురం ఈ ఇంట్లోనే ఉంటారని, కొడుకు తన కాపురాన్ని ఒక అద్దె ఇంటిలోకి మార్చబోతున్నారని అందరూ చెప్పుకుంటున్నారని గుమాస్తా చెప్పిన విషయం విని ఆ కోడలు నివ్వెరపోయింది. ఒక్కసారిగా కోడలి కంటి ముందు తన భావి జీవితం కనబడింది. తాను చేస్తున్న తప్పు తెలిసింది. ఇప్పుడు కొత్త అత్తగారు వస్తే తన పరిస్థితి ఏమిటో అర్థం చేసుకుంది. గుమాస్తాను మామగారు ప్రస్తుతం ఉన్న చోటు గురించి అడిగి తెలుసుకుని అక్కడికి పరుగున వెళ్లి ఆయన కాళ్లపై పడి క్షమాపణ కోరింది. నా తప్పు నేను తెలుసుకున్నాను, ఇక నుండి మిమ్మల్ని నేను తండ్రిలా చూసుకుంటాను అని ప్రాధేయపడింది. ఈ విషయాలేవీ తెలియని మామగారికి పరిస్థితి అర్థం కాలేదు. అప్పుడు వచ్చాడు కొడుకు. తల్లిదండ్రుల విలువ, కప్పు పెరుగు విషయంలో తాను బాధపడిన తీరు, కోడలికి తెలియజెప్పటానికి ఇలా చేయవలసి వచ్చిందని వివరించాడు. తనకు తానుగా మారటానికి భర్తపడిన కష్టం చూసి ఆ భార్య సిగ్గుపడింది. వృద్ధాప్యంలోని తల్లిదండ్రులు పిల్లలకు ఏటీఎం కార్డులాంటివారు. అదే సమయంలో పిల్లలు వారికి ఆధార్ కార్డులాంటివారు. ఈ సంబంధ బాంధవ్యాలు, మమతానుబంధాలు, బాధ్యతలు తెలుసుకుంటే కుటుంబ బంధాలు ఎంత సహజంగా పరిమళిస్తాయో ఒక్కసారి, ఒకే ఒక్కసారి మనం మనసుతో ఆలోచించాలి.